స్వార్థపూరిత సమాజంలో మీరు ఇచ్చే ప్రవచనాలు నిజంగా వాళ్ళలో మార్పు తీసుకొస్తున్నాయని అని అంటారా? నాకు ఇదివరకు నమ్మకం ఉండేది కాదు. మీరు సరైన ప్రశ్న వేసే నేను సూటిగానే చెబుతాను. నాకు కూడా 2018లో నేను మానేస్తాను అని ప్రకటించే వరకు ప్రభావం జనం మీద ఉందని నేను అనుకోలేదు. మానేస్తాన్ని ప్రకటించడానికి ఈ విరక్తి కూడా కారణం. ఆ తర్వాత 3 నెలల్లో నేను ఎదుర్కొన్న ఒత్తిడి, ప్రేమపూర్వకమైన ఒత్తిడి, సహస్రావధానంలో 21 రోజులు 1000 పద్యాలు అప్పగించినప్పుడు కూడా నేను ఎదుర్కోలేదు అంత ఒత్తిడి. ఈ ప్రేమ ఎంత ఒత్తిడి గురి చేస్తుందో మరి. అందరూ ప్రేమించేవాళ్ళే. మీరు మానేయడం ఏమిటి, మీరు మానేయడం ఏమిటి, మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళని బతికించారు, నిరాశలు ఉంటే బయటపడేశారు. 100ల మెసేజ్లండి, 100ల ఫోన్లు. అప్పుడు దీని ప్రభావం ఎంత ఉందా, ఎంత ఉందా? ఒక మనిషి ఊరికే ఏదో పురాణాలు చెప్పే మనిషి మానేస్తానంటే బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? భగవంతుడు అప్పగించిన బాధ్యత అన్నమాట ఇది. అప్పుడు నాకు దీని ప్రభావం ఉందనే విషయం అర్థమైందండి. అది ఏదో వాళ్ళ నుంచి అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను నాకు నిజంగానే విరక్తి కలిగింది. మనకుతాను కానీ ఇంతమంది ఫోన్లు చేసి ఇంటికి వచ్చేసి ఈవిడ కాళ్ళు పెట్టుకుని, మా అన్నయ్య విజయవాడలో ఉంటే వాడి కాళ్ళు పెట్టుకుని, మా గురువుగారు రామబ్రహ్మ గారికి ఫోన్ చేసి మీ పేరు అస్తమానం చెబుతూ ఉంటారని మీరు హెచ్చరించండి సార్, ఆయన మానేస్తే అలాగా. కానీ ఒక పురాణాలు చెప్పే మనిషి నేను మానుతాను అంటే ప్రపంచం, తెలుగు ప్రపంచం అంతా తిరగబడి యుద్ధం చేసినంత పనిచేస్తే నాకు అప్పుడు అర్థమైంది ఇది మార్పు అవుతుంది అని. సరిగ్గా అప్పటి నుంచి నేను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఏ ఊరు వెళ్ళినా యువతరం కనిపించి నేను అన్నమాట చెప్తున్నా, మేము ఆచరిస్తున్నాం. కనీసం ఈ మాట ముందు నోట్లో వస్తేనండి ఆచరిస్తారని ఖచ్చితంగా. అది మనకేం తూకంలో తేలే విషయం కాదు. అది మనం భగవంతుడు నమ్ముకుని మన పని మనం చేస్తే ఆ ప్రభావం